గుడ్ మార్నింగ్, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాల్. నేను మీ ప్రదీప్ కుమార్. ఈరోజు మన వార్తాపత్రికల విశ్లేషణ తీసుకుంటే మొత్తానికి నిన్న హైడ్రామా అయితే కొనసాగింది. ఇటు బండి సంజయ్కి పాదయాత్రకి అనుమతి రావడంతో నిన్న బహిరంగ సభను అయితే నిర్వహించడం జరిగింది. భైంసాకి 5 కిలోమీటర్ల దూరంలో బండి సంజయ్ గా తన శైలిలో మొత్తానికి హిందుత్వ ఎజెండాని పూర్తిగా తీసుకొచ్చి భైంసా పూర్తి పేరునే మార్చేస్తారని ఆయన ప్రకటించినట్టు చూస్తున్నాము. ఇక భైంసా పేరు మార్చి మైసాగా పెడతారట. అది తీసుకొచ్చి ఆయన కరీంనగర్ నోలుపెట్టి భైంసాని సొంత నియోజకవర్గం లేక దత్తత తీసుకొని అక్కడ ఖచ్చితంగా కాషాయ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారంటే ఇది ఎంఐఎం పార్టీ లాగా కాదు, మా ఎంఐఎం పార్టీకి భయపడే పార్టీ కాదని చెప్పేసి బీజేపీ బండి సంజయ్ పూర్తి స్థాయిలో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడినట్టు చూస్తున్నాం. ఇలాంటి ఉద్వేగపూరితమైన మాటలు మాట్లాడి మతపరమైన విద్వేషాలు వస్తాయనే హైకోర్టు కూడా మీకు అక్కడ భైంసా లోపల పర్మిషన్ ఇవ్వలేదు. ఇక రాజకీయాలు పూర్తిగా మతపరంగా ఓన్లీ కేవలం అటు జాతీయ నాయకత్వమైన ఇటు రాష్ట్ర నాయకత్వమైన పూర్తిగా హిందుత్వ ఎజెండాను ముందు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చూపించకుండా కేవలం హిందుత్వ ఎజెండాతోటే ముందుకు వెళ్ళాలనే ప్లాన్లో బీజేపీ పార్టీ ఉంది. ఇటువైపు నాయకులు లేకుండా వేరే పార్టీ నుంచి నాయకులు తీసుకోవడం, ఇటువైపు హిందుత్వ ఎజెండా, ఈ రెండింటినే మెయిన్ ఎజెండాగా పెట్టుకుని బీజేపీ పార్టీ కార్యాచరణ అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇచ్చిన వార్తాపత్రిక చూసుకుంటే తుగ్లక్ సర్కారు దించేస్తాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి సిద్ధం, భైంసా పేరును మహిషాను మారుస్తాం, ఇక్కడ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు, తెలంగాణలో వచ్చేది బీజేపీ, శర్మిల వాహనాన్ని తగడబెట్టడం సరికాదని కిషన్ రెడ్డి మాట్లాడినట్టు చూస్తున్నాం. ఇక చూడండి, ఇక్కడ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కదా, ఆ ఉద్యోగాలు అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా తీసుకొచ్చి, మరి ఆడ భైంసాకి భైంసా నియోజకవర్గంలో మొన్న వెళితే భైంసా సిటీలో ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ ఆ మత ఘర్షణలో భాగంగా చనిపోయిన వాళ్ళందరికీ మరి తీసుకొచ్చి మీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కొన్ని ఉద్యోగాలు ఇప్పి తెలుస్తుంది అప్పుడు మరి మీకున్న నిబద్ధత ఏందో. రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఇచ్చే బదులు కంటే ఆల్రెడీ నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నావు కదా, నువ్వు అనుకుంటే ఎన్నో ఇయ్యగలతో వాడావు. కేవలం భైంసా పట్టణంలో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి ఆటోమేటిక్గా ఈ మత ఘర్షణలు అనేవి ఉండవు. ఇంకా నువ్వు ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు అయిన ఫస్ట్, రేపు నీ 2023 ఎన్నికల్లో నీ ఉద్యోగం ఉంటుందో పోతుందో చూసుకో ఫస్ట్ అక్కడ కరీంనగర్లో. పోతే తెలంగాణలో ఎప్పుడు వచ్చేది బీజేపీ శర్మిల వాహనాన్ని తల్లబెట్టడం కాదు కిషన్ రెడ్డిని చెప్తున్నాడు. సో బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి సిద్ధమే, యుద్ధం పోరాడడానికి ఫస్ట్ నీకు సిపాయిలు కావాలి, ఫస్ట్ సిపాయిలు తోరాడు యాడున్నోడికి. ఆ 111 నియోజకవర్గాల్లో నీకు నాయకులే లేరు, ఇన్ఛార్జీలు లేరు చాలా నియోజకవర్గాలు. అలా 70 నియోజకవర్గాల్లో మీ పార్టీకి క్యాండిడేట్సే లేరనే విషయం ప్రతి ఒక్కరూ విశ్లేషణలు అందరికీ ఇస్తున్న విషయం. ఫస్ట్ మీరు ఆ యుద్ధానికి సిపాయిలు ఉండాలి, మీరొక్కరే పోరాడితే కాదు. లేకపోతే మరో ముఖ్యమైన వార్త కథనం తీసుకుంటే నిన్న హైదరాబాద్లో ఇక ఈమె శర్మిల ఉన్న రాజకీయాలు జరిపోలేదని చెప్పేసి ఈమె ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి పాదయాత్ర చేసుకుంటా ఇక నిన్న హైదరాబాద్ వచ్చిన ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను తిట్టడము, టీఆర్ఎస్ పార్టీని తిట్టడము, అధికార పార్టీని తిట్టేసి మొత్తానికి అయితే నిన్న మొన్న బస్సును దగ్గర పెట్టించుకుంది. పోయింది, అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళా ఆ సొంత అక్కడ జగన్ ఇంటి కాడ నుంచి లోటస్ పాండ్ నుంచి తెలవకుండా పోయి ప్రగతి భవన్ ముట్టడిస్తాను పోయింది. ఈమె పోయి అక్కడ వేరే కారు తోలుకుంటూ పోయి ఆ ధ్వంసమైన కార్వాన్ని కూడా తీసుకుపోయింది సీఎం కేసీఆర్ చూపిస్తానికి. మరి ఎందుకు చేయాల్సిన అవసరం ఏమి, అవసరమైన చోట మీరు ఖచ్చితంగా అందరూ ఒకే రకంగా స్పందించారు కదా విమర్శలు చేసినప్పుడు, వారి తగ్గట్టు స్పందిస్తారు. ఆ కార్వాన్ తగలబెట్టే ప్రయత్నం చేశారు, అది తీసుకుపోయి మళ్ళీ నువ్వు అక్కడ హైదరాబాద్లో హైడ్రామా చేయడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, బెయిల్తో బయటికి రావడం, మొత్తానికి అయితే మీ పార్టీకి కొంచెం మైలేజ్ తీసుకొస్తున్నాం. కానీ కేవలం మొత్తం ఇష్యూలో మాత్రం కేవలం ఈ ఒక్కదే కనిపిస్తుంది, మిగతా నాయకులు ఎవరు కనిపించట్లేరు. అది కూడా చూడండి ఇక్కడ అయిపోతే నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నం, దాడిలో ధ్వంసమైన వాహనాలతో వెళ్లే ప్రయత్నం, లోటస్ పాండ్ నుంచి స్వయంగా కారు నడుపుతూ బయలుదేరిన శర్మిల అడ్డుకున్న పోలీసులు ఆమె కారులో ఉండగానే క్రెయిన్తో లేపి టానాకి తీసుకెళ్లినట్ట. అద్దాలతో గురించి డోర్లు తీసేసిన పోలీసులు శర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమ్మోదు, కుమార్తెను చూసేందుకు విజయలక్ష్మి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు విజయలక్ష్మి బయటాయింపు, శర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రేపటి నుంచి పాదయాత్ర కొనసాగిస్తా శర్మిల. మొత్తానికి అర్థమవుతుంది కదా, ఆమె కారులోనే కూర్చుంటే కారు ఎత్తుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టారట. అది తెలంగాణ పోలీసులు అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ విషయం. మీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మీ ఆధిపత్యం వద్దని చెప్పేసే తెలంగాణ కావాలని కోరుకుంది తెలంగాణ సమాజం. ఇక్కడ నుంచి పంపిస్తే అక్కడ పోయి మీ అన్న అక్కడ కొత్త కుంపటి పెట్టుకున్నాడు, అక్కడ చూసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చంద్రబాబు పెద్ద 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఈ నుంచి పోయి అక్కడ ఆయన రాజకీయం అక్కడ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి నువ్వు వచ్చి ఇక్కడ తెలంగాణ రాజకీయం చేసిన అంటే జనాలు ఎందుకు ఒప్పుకుంటారు, ఎవరు స్వాగతిస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తావు నువ్వు, నేను వెనక ఉన్న హస్తం ఏంది, నీ రాజకీయం ఏంది, నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు చీల్చాలి, అది ఎత్తుగడ.
ఆ పాదయాత్ర ఎందుకు చేస్తుంది, దాని లక్ష్యం ఏంది, నీలో నీ పార్టీకి ఉన్న నాయకులు ఎవరు, నీ రాష్ట్ర స్థాయిలో నీకు ఏ నియోజకవర్గంలో ఎంతమంది నియోజకవర్గ స్థాయి నేతలు ఉన్నారు ఒకసారి చూపించండి, లిస్ట్ పెట్టండి బయట. ఇది వైఎస్ షెడ్యూల్కి సంబంధించిన వార్త కథనం చూస్తే, సో ఆమె పాదయాత్రకి కేవలం చెప్పుకోవడానికి పేపర్లో రావడానికి ఈ రెండు హైదరాబాద్ తప్పించి రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం ఒకటి రెండు నియోజకవర్గాలు ఏమన్నా ఓట్లు చీలిస్తే ఆమె పోటీ చేసే ప్రాంతంలో మాత్రమే ఒకటి రెండు ఏరియాల్లో ఓట్లు చీలిస్తుందేమో కానీ పూర్తి స్థాయిలో అంత ప్రభావం ఉండదని చెప్పేసి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఇకపోతే ఇక నిన్న డోవల్ ఎవరైతే ఉన్నారో, దోవల్ మన అజిత్ దోవల్ ఈయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రాక రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా భద్రత లేకుండా ఒక కారులో ప్రయాణం, కొందరు కీలక వ్యక్తులతో ప్రత్యేక భేటీ, 3 గంటల తర్వాత తిరుగుముఖం, అంతర్గత భద్రతకు చెందిన అంశమా, రాష్ట్రంలో కేంద్ర సంస్థల వరుస దాడుల నేపథ్యంలో దోవల్కు టూర్ ప్రాధాన్యత అని చెప్పేసి ఒక వార్తాకథనం రావడం జరిగింది. మొత్తానికి ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం హైదరాబాద్లో ఉన్నట్టు తెలియడంతో అజిత్ దోవల్ అయితే ఎవరు సెక్యూరిటీ ఆఫీసర్, భద్రత బలగాలకి ఈయన చాలా ఈ నిఘా సంస్థలకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన గతంలో పాకిస్తాన్లో కూడా ఒక బిచ్చగాడి వేషంలో కూడా అక్కడ ఉండి పూర్తి స్థాయిలో నిఘా గురించి తెలుసుకుని ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి సమాచారాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దేశాన్ని రక్షించే విభాగంలో ఆయన పనిచేస్తున్నాడు. అయితే మొత్తానికి నిన్న అనుకోకుండా సడన్గా అజిత్ దోవల్ హైదరాబాద్కి వచ్చిపోయినట్టు కథనాలు కూడా రావడం జరిగింది. మరి మొత్తానికి ఆయన రావడానికి గల కారణం ఏంటి, దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, ఎవరెవరితో కలిసిన విషయం ఎవరికి తెలియదు, ఈ సమాచారం కూడా ఎవరికి అందలేదు, సో లేట్గా అందింది. మరి దాని వెనక ఏం హస్తం ఉంది, మరి ఒకవేళ బీజేపీ ఇప్పుడు అక్కడ నందు వీళ్ళున్న ఎమ్మెల్యేల ఎరకేసి విషయంలో అరెస్ట్ అయిన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఆ కేసు సంబంధించి ఆయన మాట్లాడడానికి వెళ్ళిండా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ విషయంలో వస్తే, ఎందుకంటే అజిత్ దోవల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం ప్లస్గా ఉంటాడు, ఆయనకి ప్రోగా ఉంటాడు కాబట్టి ఆయన తరఫున ఏమైనా ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకు కానీ జైలు అధికారులకు కానీ మిగతా డిపార్ట్మెంట్లకు కానీ ఏమైనా ప్రభావం చేసే ప్రయత్నం ఏదో చేశారనే విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా అజిత్ దోవల్ అంత ప్రయత్నం చేస్తాడా, అంతఘనంగా వాళ్ళ కోసం ఎవరైతే ఉన్నారో ఈ 4 ఎమ్మెల్యేలకు కొనుగోలు విషయంలో ఉన్న దొంగల్ని కాపాడే ప్రయత్నం అజిత్ దోవల్ కూడా ప్రయత్నం చేశారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఇకపోతే ఐటీఈడీ ఈ ఆఫీసులపై నిఘా 24 గంటలు ఖండిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యాలయం ముందు నిఘా విభాగం కావాలి, ఆఫీసుల వద్ద హడావుడి కనిపిస్తే అప్రమత్తం, తక్షణమే ఉన్నత అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయంపై నిఘా కేంద్రం, వరుస దాడుల నేపథ్యంలో సర్కారు జాగ్రత్తలు అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే రాయడం జరిగింది. మొత్తానికి ఇక తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసుల ముందు పూర్తి స్థాయిలో నిఘా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏంటి నెక్స్ట్, ఎవరు ఎక్కడ దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి ముందే పసిగట్టే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయితే ఉన్నారు. మొత్తానికి నిఘా డిపార్ట్మెంట్ కూడా ఈ అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఎక్కడ ఏ ఆఫీస్ ముందర ఎక్కడ జనాలు కనిపించినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాగానే కనిపిస్తున్నాయంట. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్కి ఎప్పటివరకు ఎప్పటివరకు గేట్ పడుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల అవసరం చాలా ఉండేది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ జిఎస్టీ చట్టం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం ఆన్లైన్ విధానంలోనే ట్యాక్స్ చెల్లించడము, బిల్ టు బిల్ ఎక్కడ ఏమి ఉన్నా ఎక్కడ ఏం అమ్మినా కానీ పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థ అయితే ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే ఇవన్నీ చూస్తుంది. ఎక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేకుండా అయితే జరుగుతుందో ఇంకా పూర్తి స్థాయిలో అది అమలు జరిగితే రానున్న రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయంలో పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా కేవలం ఇది రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి ఒత్తాసు పలిగే విధంగా వాళ్ళకి ఎక్కడ అవసరం వస్తే అక్కడ వ్యక్తులపైన దాడి చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రెండు వాడుకుంటున్నట్టు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక చూడాలి మరి నెక్స్ట్ మంత్రి మల్లారెడ్డి అయిపోయింది, మంత్రి మల్లారెడ్డి తర్వాత మరి ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేస్తారా, మరి ఎవరెవరు ఎవరి మీద చేస్తే ఎవరి మీద చేస్తారు, ఒకవేళ చేసిన మంత్రి మల్లారెడ్డి మీద చేసిన ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో జరిగిన తప్పులు ఏంటి, మరి ఆ కేసు విచారణ ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డికి ఇది సెకండ్ ఓన్లీ ఫస్ట్ టైమే కాదు రైడ్, థర్డ్ టైం అని చెప్పేసి హ్యాట్రిక్ రైడ్ అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక చూడాలి మరి ఎవరి మీద జరుగుతుంది ఏంది అనేది. ఒకసారి మరి వివేక వెంకటస్వామి గారి మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఆయనకు కూడా చాలా సంస్థలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన మీద దాడి చేసి చాలా సరైన డాక్యుమెంట్స్ ఏమని చెప్పడం జరిగింది. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఒకవేళ అంత నీతి నిజాయితీగా ఉన్నట్టయితే మంత్రి మల్లారెడ్డి మీద చేసినట్టే సేమ్ అదే రకంగా ఎంతో పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని రాజగోపాల్ రెడ్డి లాంటి బీజేపీ పార్టీలో చేసిన రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తుల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసి నిజంగా ట్యాక్స్ కరిగ్గా కడుతున్నారా లేదా కంపెనీలో ఉన్న వ్యవహారాలు ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రమే ఈ సంస్థల మీద మనకి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది, లేకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగానే ఉండాలి ఉంటారని కూడా ప్రజలు నమ్ముతారు. అప్పుడు మీ మీద ఆ డిపార్ట్మెంట్ మీద ఉండే గౌరవం కూడా ఉండదు. లేకపోతే
వివేక హత్య కేసు హైదరాబాద్కు బదిలీ అని చెప్పేసి ఏపీలో నిష్పాక్షిక దర్శవ్యాప్తం జరుగుతుందన్న పిటిషన్ల ఆందోళన నిజమే. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, వాంగ్మూలానికి అంగీకరించి రికార్డ్ చేయడానికి రావడం లేదు. గంగాధర్ రెడ్డి మృతి అనుమానాస్పదం, సిబిఐ అధికారులు పైన కేసులు, దీంతో దర్యాప్తు ఆపేసినట్టు కనబడుతుంది. కేసు ఢిల్లీకి బదిలీ చేసి సాక్షులు కక్షిదారులకు ఇబ్బంది, అందుకే కడప నుంచి నాంపల్లి సిబిఐకి కోర్టు సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టే చేయొచ్చు కదా, అప్పటి నుంచి ఇప్పటిదానికి ఎందుకు ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో. ఇక్కడ హైదరాబాద్లోనే ఇప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయి, మళ్ళీ ఆ కేసు తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్ హైకోర్టుకి ఇచ్చారు. ఆ వివేక హత్య కేసు విషయంలో అసలు ఏంటి, నిజంగా జగన్ ప్రభుత్వానికి ఏమైనా హస్తం ఉందా, లేకపోతే ఆ వైఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో, వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన పాత్ర ఉందని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆమె సునీతారెడ్డి ఎవరైతే ఉన్నారో, వివేక కూతురు, ఆమె అయితే న్యాయపరమైన పోరాటం అయితే చేస్తుంది, నిజంగా ఆమె పోరాటానికి సత్ఫలితం వస్తుందా రాలేదా అని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మన అంచనా ప్రకారం ఎవరు జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి ప్రయత్నము అంటే బాబాయ్ని చంపే ప్రయత్నం అయితే చేస్తారని మనం అనుకోము. ఒకవేళ రాజకీయాల్లో అంత ఘనంగా కక్షలు పెట్టుకుని చేయాల్సిన పని అయితే ఉండదు. మరి ఆ కేసు ఎందుకు ఇప్పటిదాకా ఇంకా ఊగుతూనే ఉంది, అవినాష్ రెడ్డి పాత్ర ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. పోతే మరో ముఖ్యమైన కార్యక్రమం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కంటి వెలుగుకి 200 కోట్లంట, వచ్చే ఏడాది నుంచి జనవరి 18 ప్రారంభం 100 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేసి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించాలి. ఈసారి 154 లక్షల మందికి స్క్రీనింగ్, 55 లక్షల కళ్లద్దాలు పంపిణీకి చర్యలు, వారానికి 5 రోజుల కంటి పరీక్షలు, కళ్లద్దాల బాక్సులపై బార్కోడ్లు స్కాన్ చేసే లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి ఒక మొత్తానికి ఒక పక్క ప్రణాళికతోటి ఈ కంటి వెలుగు ఎవరికైతే కంటి చూపుతో బాధపడుతున్న తెలంగాణ వృద్ధులు కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ 50 లక్షల మందికి అంటే దాదాపు 5 కోట్ల మందిలో 50 లక్షల మందికి కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేయించి వాళ్ళకి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కొత్తగా ఈసారి ఈ అద్దాలకి క్యూఆర్ కోడ్ను కూడా అటాచ్ చేస్తున్నట్టు చూస్తున్నాం. సో దాన్ని స్కాన్ చేస్తే ఆ స్పెట్స్ ఎవరి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు వస్తాయంట. సో మొత్తానికి ఈ రేపు జనవరి 18 అంటే దాదాపు ఇంకొక 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల సమయంలో పూర్తి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ కంటి వేలికి సంబంధించిన విషయం గ్రామ గ్రామాన ఈ వృద్ధులందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాటి సమస్యలు పరిష్కరించే విషయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని నిన్న వెల్లడించినట్టు చూస్తున్నారు. మొత్తానికి 200 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తున్నారంట. ఇక చూడాలి మరి దానివల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది లేదనే విషయం, లేదా 200 కోట్లలో ఏమైనా స్కామ్ కూడా ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. పోతే మరో ముఖ్యమైన శుభవార్త ఏంటంటే రాష్ట్రంలో మొన్నటికి మొన్న గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్లు 16,000 ఉద్యోగ నోటిఫికేషన్ రాగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ 16,940 పోస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చూస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ ఈ రివ్యూ మీటింగ్లో సీఎస్ సోమేశ్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించినట్టు కూడా చూస్తున్నాం. మొత్తానికి వాళ్ళు పెట్టిన స్టిప్యులేటెడ్ టైంలో ఇమీడియట్గా ఈ ఉద్యోగాల భర్తీ అనేది పూర్తి కావాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే జరుగుతుంది. సో మొత్తానికి రోజు రోజుకి చూస్తుంటే అన్ని పథకాల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో ఇటు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇంకో రకంగా ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తుందనే విషయం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయనడానికి ఇదొక గ్రీన్ సిగ్నల్గా మనం భావించవచ్చు. నోటిఫికేషన్ పడిన అనంతరం ఇమీడియట్గా ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చూడండి, కేసీఆర్ కొంచెం ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ ప్రగతి భవన్ వదిలిపెట్టి కొంచెం ప్రజల్లోకి వస్తున్నాడు అంటే ఇదొక గ్రీన్ సిగ్నల్ లాగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈ కంటి వెలుగు దాదాపు రేపు డిసెంబర్లో ఈ అసెంబ్లీ అయిపోగానే ఫిబ్రవరి మధ్యలో ఈ తర్వాత ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా చెప్తున్న సమాచారాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. పోతే జడ్జీలు లాయర్ల కన్నా నాయకులు తెలివైన వాళ్ళని చెప్పేసి నేతలకు పాఠాలు చెప్పడానికి లేము, అన్పార్లమెంటరీ భాషకు నిర్వచనం మారిపోయింది. ఒకప్పుడు నువ్వు అనడానికి భయం, ఇప్పుడు పరిస్థితి చేయి దాటింది. దాడులకు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్రది సమాధాన బాధ్యత, దాడిపై మరో కేసు అక్కర్లే హైకోర్టు. బా ఏమన్నా చెప్పిందా? అవును నిజమే, ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఎవరైతే హైకోర్టు జడ్జీలు లాయర్ల కన్నా తెలివైన వాళ్ళ నాయకులు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని రూల్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి, ఆ ఛాయ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రిగా మోడీ అయిపోయాడు. సో మిమ్మల్ని ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ దేశాన్ని మొత్తం అన్ని వ్యవస్థల్ని ఆయన వేయగలుగుతున్నాడు, పరిపాలించగలుగుతున్నాడు. సో మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అల్టిమేట్గా రాజకీయ నాయకులు సుప్రీం. ఎందుకంటే ఎంతో చదివిన ఐఏఎస్లను కూడా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. సో మొత్తానికి జడ్జీలు లాయర్ల కన్నా కాదు అన్ని వ్యవస్థల కంటే కూడా రాజకీయ నాయకులే హయ్యర్ పొజిషన్లో ఉంటారు.
ఇకపోతే అన్పార్లమెంటరీ భాష గురించి మాట్లాడితే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇక నువ్వు నేను అని కాదు ఇష్టం వచ్చిన మాట భాష మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడమే అదే రాజకీయ భాషగా మారిపోతుంది. అసలుకి ఆ తిట్లకు విలువ ఏమంటారు, ఎదురువారిని విమర్శించే గతంలో నా రాజకీయ నాయకుల విమర్శలకి చాలా రెస్పెక్ట్ ఉండేది, ఒక మాట అనాలంటే కూడా చాలా భయపడేది. కానీ ఈరోజు చూసుకుంటే ఎవరిని వల్ల లంగాలు లఫంగాలు బేవకూఫ్లు ఎదవలు సన్నాసులు సుంటలు ఈ పదాలు బాగా వినపడుతున్నాయి. అసలుకి ఎవరు నేర్పించారు ఇవన్నీ? మన తెలంగాణ జాతి పిత సీఎం కేసీఆర్ గారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ నాయకులు అట్లనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఆయనకు తగ్గట్టే ఆయనలాగానే మాట ముళ్ళును ముళ్ళు తొడదీయాలని చెప్పేసి మిగతా నాయకులు కూడా నేర్చుకొని అదే పార్లమెంటరీ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నారు. ఇక పూర్తిగా అసలు ఇక జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీకి అసలుకి మాటల నోటికి అద్దు అదుపే ఉండదు. దున్నపోతని విధవ అని అసలుకి ఆ మాటలకి మీడియా కనిపిస్తే చాలు వాళ్ళ ముందర ఇక చిరెత్తిపోతారు. కలిగి ఓ ఇలా సిగాలెత్తుతారు ఇక ఒక్కొక్కరి మాటలు మాట్లాడటానికి. ఆ వ్యక్తులు అంటే రాజకీయ పార్టీలు, అందుకని రాజకీయ పార్టీలు ఏమంటారు చిరంజీవి లాంటి వ్యక్తులు, ఇప్పుడు ఆయన జేడీ లక్ష్మణ్ లాంటి వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి రాజకీయాలకు వస్తే ఎవరితో మాట్లాడాల్సి వస్తుందని కూడా వాళ్ళు రాజకీయాన్ని తప్పించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. సో అది ఎవరు నేర్పించారంటే రానున్న ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు అట్లా వెళ్తూనే ఉంది. దాని మీద ఎలాంటి నిబంధన లేకపోవడంతో అంటే దూషించినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది కేవలం రాజకీయ నాయకులు కాదు, చాలామంది జర్నలిస్టులు కూడా ఈ మాట్లాడే విధానంలో ఇదే మాట్లాడితే గొప్పగా చూస్తారని చెప్పేసి అది యాస భాష అని చెప్పేసి ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, రాజకీయ నాయకుల మీద ఇష్టమైన సెటైర్ లేయడము ఇవన్నీ చూస్తుంటే జర్నలిజం ఎడిపోతుంది, రాజకీయం ఎడిపోతుంది, జనాలకు మనం ఏం నేర్పిస్తున్నామో ఒక ఫోర్త్ ఎస్టేట్గా వండుకుంటూ అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక పద్ధతిని ఒక మనం ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నప్పుడు మనం మాట్లాడే భాష మనం మాట్లాడే విధానము అబ్జర్వ్ చేస్తున్న విషయాన్ని చూసుకోవాలి. సరే మీరు మాట్లాడే విధానానికి ఏదో కొంతమంది మెచ్చుకొని చప్పట్లు కొట్టవచ్చు, కానీ అది రాను మీ భాషని ఇంకొకరు ఖచ్చితంగా కాపీ చేసి అదే భాషను మీ మీద ప్రయోగించినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. కాబట్టి అది కేవలం రాజకీయ నాయకులైనా ఇటు మిగతా జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా కానీ పూర్తి స్థాయిలో ఆ ఒక పద్ధతిని ఒక వ్యవహారాన్ని ఒక స్టిప్యులేటెడ్గా అంటే ఒక క్రమశిక్షణతోటి వాళ్ళకున్న లిమిట్స్లోకి వాళ్ళు మాట్లాడే భాషని ఒక లిమిట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ వ్యవస్థలపైన రెస్పెక్ట్ లేకుండా పోతుంది జనాలకి. ఇకపోతే ఇక చూస్తున్నాం ఇక్కడ గ్యాంగ్ రేప్ అంట, 10వ తరగతి విద్యార్థులపై 5 విద్యార్థుల గ్యాంగ్ రేప్ ఘటనను వీడియోలు తీసి బెదిరించి మరోసారి అత్యాచారంతో ఇందులో 9వ 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్లలో అశ్లీల వీడియోలు చూసి ఘాతుకం. ఆగస్టు 15 ఘటన ఆలస్యంగా వెలుగులోకి. అహ్మద్ నగర్లో దారుణం, నిందితులు అరెస్ట్, జువెనైల్ హోమ్కు తరలించిన పోలీసులు అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే రాయడం జరిగింది. సో మొత్తానికి సమాజం ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు ఈ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో అయిపోయిన తర్వాత ఈ 10వ తరగతి చదువుతున్న అమ్మాయిల పైన దాడులు ఈ చదువుతున్న విద్యార్థులు రేప్ చేయడం అయితే ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది. సదరు ఈ నాకు తెలిసి రానున్న రోజుల్లో ఈ వయసు ఈ జువెనైల్ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని వయసు కూడా తగ్గిస్తారు కూడా కొడుతుంది. ఇక ఏం జరుగుతుంది అసలు ఈ విషయం మాట్లాడుకోవాలంటే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక మాట్లాడుకోవడం మంచిది. ఇప్పుడు వీళ్ళని జూనియర్ కేసులు వేస్తారు ఈ 9వ 10వ తరగతి వీళ్ళని శిక్షించారు, చట్టానికి మైనర్గా ఉంటారు, ఏదో తెలిసి తెలియక చేస్తారంటారు. వాళ్ళు చేసే పనులు పెద్ద పెద్దవి, మళ్ళీ చట్టం ముందలేమో ఏమంటారు తెలిసి తెలియక చేసిన వయసుని అంటారు. సో మొత్తానికి రానున్న రోజుల్లో ఈ వయసుకు సంబంధించింది కూడా తగ్గిస్తారు. ఈ జువైనల్ అనే పదానికి వయసు ఏదో 15 వరకు 12 ఏళ్ళ వరకు పెడతారు, పోతే 15 ఏళ్ళ దాకా మైనర్ కిందికి మైనర్ అనే వయసుకి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పిల్లలు స్కూల్కి పోవాలంటే 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి స్కూల్కి పోయేది ఒక్కొక్కరు, ఇప్పుడు 3 ఏళ్ళకే స్కూల్కి పోతున్నారు. అంటే ఆ వయసు అనేది స్కూలు పిల్లల్లో ఆ మెచ్యూరిటీ అనేది తగ్గిపోయింది. సో ఎట్లయితే స్కూల్లో ఇప్పుడు ఒకప్పుడు 5 ఏళ్ళు నిండితేనే స్కూల్లోకి పర్మిషన్ తీసుకునేది, ఇప్పుడు 3 ఏళ్ళు నిండితే పర్మిషన్ తీసుకున్నారు. అంటే అట్లా దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ అనేది తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం చట్టంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ మేజర్ మైనర్కి సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా 18 ఏళ్ళ తర్వాత ఉండాల్సిన మెచ్యూరిటీ చూస్తున్నాం మనం. సో ఆ రకంగా మరి రానున్న ప్రభుత్వము అడుగులు వేస్తుందా దీని మీద? ఖచ్చితంగా ఈ సంస్థలు కూడా మన ప్రభుత్వానికి సూచించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి రెఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అంశం ముఖ్యంగా వచ్చిన సమస్య ఎంత అయిందంటే ఈ స్మార్ట్ ఫోన్లతోటి
మొత్తం టెక్నాలజీ అంతా అప్డేట్ కావడము తోటి జన ఈ రకంగా జరుగుతుంది. మరి ఆగస్టులో జరిగిందంటే ఇప్పుడు దాదాపు ఇది 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఎందుకు బయటపడలేదు, దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇకపోతే ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి ప్రక్రియ. విలీనం తర్వాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25% వాటా. ఇంక అయితే ప్రతిదీ అమ్మేసారు ఈ ఎయిర్లైన్స్ కూడా, మన ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మిబడేసిండు మన మోడీ గారు. ఇక ఆయన ఛాయ్ అమ్మినట్టే దేశంలో ఉన్న అన్ని సంస్థలన్నీ అమ్ముతున్నాడు. ఇక ఎక్కడ పోయి అక్కడ ఎక్కడ అన్ని అదానీ అంబానీ ఇట్లా ఇది కూడా దీంట్లో కూడా తీసుకొచ్చి 25% వాటా సింగపూర్ కంపెనీకి ఇచ్చింది. ఇక ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకేమైనా ఉంటే ఈయన అయిపోయి ప్రధానమంత్రి దిగిపోయే లోపల తెలంగాణ హైదరాబాద్ మన పూర్తి స్థాయి భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఏవి ఉండవు, అన్నీ అమ్ముకుపోతాడు. తీసుకుపోయి అమ్మ అంద ఆయన ఎంపేరు అదానీ అంబానీలకి వాళ్ళ ఆస్తులు మాత్రము కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. పేదోడు గుడిసె మాత్రం ఎప్పుడు పేదోని గుడిసెలాగానే ఉంటుంది. లేకపోతే గుజరాత్లో తొలిదశ ప్రచారం సమాప్తం. మొత్తానికి 89 స్థానాలకు రేపే పోలింగ్. 19 జిల్లాలు 788 మంది అభ్యర్థులు ఆ రంగప్రవేశంకు త్రిముఖ పోటీ హోరెత్తిస్తున్న మోదీ కేజ్రీవాల్. కాంగ్రెస్ తరఫున కగ్రేత్ గెహ్లెట్ ప్రచారం అని చెప్పేసి వార్తాకథనమైతే రాయడం జరిగింది. సో మొత్తానికి గుజరాత్లో రేపు పోలింగ్ ఉంది. దాదాపు 89 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ అంట. దాదాపు అక్కడ కూడా 90% కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి గుజరాత్ నాయకులకు ఎవరైతే ఉన్నారో అమిత్ షా మోడీ వీళ్ళిద్దరికి మాత్రం కేజ్రీవాల్ చుచ్చుపోయిస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు వెంటబడి తరుపుతున్నాడు అరవింద్ కేజ్రీవాల్. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మకుండా ఉంటే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో జెండా ఎగరేస్తే మాత్రం బీజేపీ పని అయిపోయినట్టే. చూడాలి మరి అక్కడ జరుగుతుందా, అది సాధ్యమా కాదా అనే విషయం. రాజగోపాల్ రెడ్డి ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి అక్కర్లేదని చెప్పి ఇష్టగత ఒకవేళ లేకపోవడం వల్ల కుమ్మటి రాజగోపాల్ రెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉదారత. ప్రాజెక్టు ప్రధానతకి ప్రతిపాదనకి ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది ఇప్పటికీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టు గ్రీన్కో సిద్ధం టీఎస్ఐ పాస్లు దరఖాస్తు అని చెప్పేసి ఒక వార్త అయితే రాయడం జరిగింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రాజెక్టుకి అనుమతి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి ఇక్కడ అయితే రాయడం జరిగింది. సరే చూడాలి మరి ఇక్కడ టీఎస్ఐ పాస్లో అప్లై చేసిన ఆయన మరి మొన్నటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిండు, ఆ నేపథ్యంలో ఆయనకి అప్రూవల్ ఇస్తుందా లేదా కూడా చూడాలి. ఇక షర్మిల అరెస్ట్ తీరు ఆందోళనకరం. రాజకీయ వైరుధ్యాలు ఎలా ఉన్నా ఒక మహిళను గౌరవించాలి. కారులో ఉండగానే టోయింగ్ చూసి కరత చెంద. గవర్నర్ తమిళిసపై ఆందోళన అంటే మరి ఆమె ఏం చేసినా ఏం కదా, మహిళ అయినంత మాత్రమే ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చా, ఎట్లా మాట్లాడుతుంది ఆమె? మొన్న అంతేందుకు బండి సంజయ్ మీద కూడా ఏ రకంగా మాట్లాడింది మనం విన్నాం కదా. మాట్లాడే భాష సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు హాట్గా రాజకీయ పరంగా ఎన్నైనా విమర్శలు చేయండి, దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు, దాని తగ్గట్టు కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు రాజకీయ పరంగా. కానీ పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పర్యవసం ఖచ్చితంగా. అది మహిళ అయినా ఎవరైనా, మహిళ అయినంత మాత్రాన ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏమని మాట్లాడుతుంది ఆమె? ప్రతి మంత్రి మీద, ప్రతి నాయకుల మీద, బట్ ఈవెన్ బీజేపీ నాయకుల మీద అట్నే మాట్లాడింది. ఇక దానికి సపోర్ట్గా ఏమైపోయింది ఇక తమిళిసై. మీరు ఆ చట్టాలు మీ దగ్గర ఉన్న 2-3 చట్టాలు ఏదో పెండింగ్లు ఉన్నాయి ఫస్ట్ వాటి మీద చదువు అట్ని, అవి చదివి ఎందుకు అప్రూవ్ చేయట్లో చూడండి, వాటి మీద ఆ పని చేయండి. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చిన ముఖ్యమైన వార్తాపత్రిక కథనాలు. ఇకపోతే ఈరోజు ఎందుకో కొంచెం నెట్ బాగా స్లో ఉంది, నెట్ అవైలబుల్ లేదు. కేవలం మనం మొబైల్ హాట్స్పాట్ ద్వారానే ఈరోజు మనము ఈ స్క్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది. మిగతా వార్తాపత్రికలు మనకు అందుబాటులో లేకపోవడం ద్వారా నెట్ ప్రాబ్లం అది రిజాల్వ్ అవుతుందని చూస్తున్నాం కానీ ఇంపోర్ట్ కావట్లేదు. సో మొత్తానికి అయితే అన్ని వార్తాపత్రికల్లో ఇవే వార్తా కథనాలు ఇచ్చారని మనం అనుకుంటాం. ముఖ్యంగా నిన్న జరిగిన బీజేపీ బండి సంజయ్ సంబంధించిన పాదయాత్ర అది ఒకసారి ఈనాడు పేపర్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి పేపర్ ఆన్లైన్లో అందుబాటులో లేదు, నెట్ స్లో ఉండడంతో ఒకసారి ఈనాడు పత్రికలు కూడా ఏమి చూసి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు పత్రికలో ర్యాగింగ్ రోగం అని చెప్పేసి వైద్య కళాశాలలో శృతి మించుతున్న సీనియర్ల ఆగడాలు. ఆహారం మద్యం తెమ్మని ఒత్తిళ్ళు. గుంజీలు తీసి గొడవ కూర్చి వేసి శారీరక హింస. బింబేలు ఎత్తున కొత్త విద్యార్థులు అని చెప్పేసి ర్యాగింగ్ సంబంధించిన ఒక వార్త కథనాన్ని అయితే ఇక్కడ ఈనాడు పత్రికలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే వివేక హత్య కేసు సంబంధించిన వార్త కథనాన్ని కూడా ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇకపోతే అవతల ఓ పక్షి అని చెప్పేసి ఒక పక్షిని చూస్తే 2 తలలు ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ సంబంధించిన ఫోటోగ్రాఫ్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక మరో ముఖ్యమైన వార్తా కథనాన్ని ఇక్కడ ఈనాడు పత్రికలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ నుంచి ఇల్లు లేని పేదలకి ఇళ్ల పట్ట 3 లక్షలని ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు సమకూర్చుతుందని ఇవ్వడం జరిగింది. ఆ పథకానికి సంబంధించిన విషయం
విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు అమల్లోకి వస్తుందంటే రేపు రానున్న డిసెంబర్ చివరి నాటికెళ్ళా ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన విషయంలో ఈ 3 లక్షలు పొందేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పథకానికి ఏ రకమైన డాక్యుమెంట్స్ కావాలి, ఏంటి రిక్వైర్మెంట్స్ ఏందనేది కూడా ఆ రకంగా పనిచేసుకుంటే వాళ్ళకి సదుపాయం కలిగే అవకాశం ఉంది. దానికి కొన్ని అంటే వైట్ రేషన్ కార్డు, అదేవిధంగా 100 గజాల్లోపు ఇల్లు, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ ప్రకారమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇన్ఛార్జ్గా మరి వార్డ్ మెంబర్స్ని కానీ లేకపోతే సర్పంచులను ఇస్తారా, ఎవరిని ఇస్తారా అనేది దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. లేకపోతే ఇక్కడ కూడా కంటి వెలుగుకు సంబంధించిన అవసరం ఉంది. బయన్సాన్ దత్తత తీసుకుంటా అని చెప్పేసి అది ఒక వార్తా కథనం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పేజీ మర్రి శశిధర్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి మంచి ముందు లైన్లో కూర్చున్నాడు. ఇక్కడ నీకు అసలుకి లౌకిక పార్టీలో పుట్టి ఒక పూర్తి స్థాయిలో ఆయన ఏమంటారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలో ఇన్ని ఏళ్ళు నువ్వు పుట్టి పెరిగి నువ్వు రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసిన నువ్వు పోయి ఇలా మధ్యలో కూర్చొని చూసినావు అసలుకి పోయి అది కూడా భయంసాల మళ్ళా అక్కడ మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ మత విద్వేషాలకు సంబంధించిన ప్రసంగాలు చేస్తుంటాడు. ఎట్లా నీ మనసు ఎట్లా ఒప్పుకుంటుంది అసలు ఆత్మగౌరవం అనేది ఉంటే మనిషికి కాంగ్రెస్ పార్టీలో, నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ బిడ్డవై ఉంటే మాత్రం ఇక్కడ కూర్చొని అలాంటి ప్లేస్లో కూర్చొని ఆ ప్రసంగం వినే ప్రయత్నం చేయవు. కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేసి ఉంటావు. ఇకపోతే షర్మిల నిరసన చెప్పిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తోటి విద్యార్థులు తోడేళ్ళని చెప్పేసి మనం ఇందాక మాట్లాడిన ప్రయత్నానికి సంబంధించిన ముఖ్య ఈ ర్యాగింగ్ సంబంధించిన వార్త కథను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే భూగర్భ జల శాఖలో 70-50 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రంలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్ నియమాకాలకు సంబంధించిన ప్రకటనలు అయితే జారీ అవుతున్నాయి. తాజాగా భూగర్భ జల శాఖలో కూడా 57 ఉద్యోగాల
ఫాలో అవుతుంది అన్ని కార్యక్రమానికి రేపు సంక్రాంతికి స్టికర్ ఇస్తాను.